hello students welcome to today's video classroom subject web technology today's topic on submit and on reset events so generally we have studied that we can create a form with several fields with several fields

రీసెట్ బటన్ యూజ్ చేసి ఫామ్లో ఉన్నటువంటి డేటాని క్లియర్ చేయొచ్చు ఓకే సో ఇయర్ దిస్ ఆన్ సబ్మిట్ అండ్ ఆన్ రీసెట్ ఈవెంట్స్ ఆర్ జనరేటెడ్ వెన్ ద యూజర్ క్లిక్ ఆన్ దీస్ టూ బటన్స్ సో ఫస్ట్ సీ ద ఆన్ సబ్మిట్ సో ద ఆన్ సబ్మిట్ ఈవెంట్ ఈస్ జనరేటెడ్ వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ఏ సబ్మిట్ బటన్ ఇన్ ఎ ఫామ్ సో జనరలీ విల్ టు క్రియేట్ ఏ సబ్మిట్ బటన్ We can create a submit button by taking input and type is equal to submit. Type is equal to submit. So, like this input type is equal to submit, value is equal to submit. So, this is a one form field. So, this will be. అవుట్పుట్ ఆఫ్ దిస్ విల్ బి లైక్ దిస్ బాక్స్ వస్తుంది బాక్స్లో సబ్మిట్ అనే వాల్యూ వస్తుంది ఎప్పుడైతే సబ్మిట్ బట్ మీకు క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఫామ్కి సంబంధించిన డేటా మొత్తం కూడా సర్వర్కి సెండ్ అవుతుంది సర్వర్కి సెండ్ అవుతుంది అట్ దట్ టైం ద ఆన్ సబ్మిట్ ఈవెంట్ విల్ బి జనరేటెడ్ ఓకే సో జనరలీ వెన్ ఎవర్ వి క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్ ద ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ బట్ దిస్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫామ్ ట్యాగ్ ఫామ్ ట్యాగ్ సో జనరల్గా చూడండి సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫామ్ ఎంట్రీస్ సర్వర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది సర్వర్కి ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ఫామ్ ఈవెంట్ ఆన్ సబ్మిట్ ఈవెంట్ జనరేట్ చేస్తుంది సో దట్ ఆన్ సబ్మిట్ ఈవెంట్ ఆన్ సబ్మిట్ ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫామ్ ట్యాగ్ సో వి హార్ యూజ్ ద ఆన్ సబ్మిట్ విత్ ఓన్లీ ఫామ్ ట్యాగ్ ఫామ్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేస్తాము ఓకే సిఎల్ గిన్ సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ సింపుల్ ఓన్లీ ఫామ్ ఇచ్చాను ఫామ్ सो आन सब इज ईक्वल शांपल जावा स्क्रिप्ट प्रोग्रो एग्जाम जावास्क्रिप्ट कोड को एग्जिक्यूटा एंटर युवर नेम इनपुट टाइप इज ईक्वल टेक्स्ट इनपुट टाइप इज ईक्वल सबमिट सो दिस आर द सिंपल टू फॉर्म एलिमेंट्स टू फॉर्म एलिमेंट्स व्हेन यू क्लीक आब बटन द डाटा विल बी सेंड टू द ट्रा सर्वर सो वेन द डाटा इज सबेड टू दर्वर द सांपल जावा स्क्रिप्ट प्रोक्ष एग्जिक्यूटेड ओके सो दिसज ए आ सबिट इवेट नैक्स्ट ఆన్ రీసెట్ ఈవెంట్ సో ద ఆన్ రీసెట్ అంటే మనం అనుకున్నాము సో బటన్ ఇస్ దేర్ బటన్ యర్ యూజర్ రీసెట్ 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 బటన్ ఇస్ దేర్ వెన్ ఎవర్ ద దూసర్ క్లిక్ ఆన్ ద రీసెట్ బటన్ ద యూజర్ క్లిక్ ఆన్ ద రీసెట్ బటన్ ఆటోమేటికల్లీ ద డాటా ద ఆన్ రీసెట్ ఈవెంట్ విల్ బి జనరేటెడ్ వన్ బి వట్ డూ మీన్ బై రీ ఆన్ రీసెట్ సో జనరల్ రీసెట్ బటన్ ఏం చేస్తుంది ఇప్పుడు క్లిక్ ఆన్ ద రి రీసెట్ బటన్ ఆల్ ద ఫామ్ ఎంట్రీస్ విల్ బి క్లియర్డ్ అంటే ఆల్రెడీ ఫామ్లో ఎంటర్ చేసినటువంటి డేటా క్లియర్ అవుతుంది ఎప్పుడైతే ఫామ్లో ఎంటర్ చేసిన డేటా క్లియర్ అవుతుందో ఆన్ రీసెట్ ఈవెంట్ అనేది జనరేట్ అవుతుంది సో దిస్ ఈజ్ ఆల్సో జనరేటెడ్ బై ద Which type of event? Uh, tag on reset event is generated by the on reset event generated by the form tag. Form tag simple on submit event is generated when the user click on the submit button. Submit button. So that on submit event is generated by the form tag. Here also on reset event is generated. When the user click on the reset button in a form. So this event is generated by the form tag. So simply here, I am taking the form code on reset, same exuding the sample function. Here you have to typing Mr. Godanana, you have to input type is equal reset. Value is also some clear or anything you have to take. Okay. So I have given a simple example program here to demonstrate total program a given. So for submitting

అట్ ద టైమ్ ఆర్ఎస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఓకే ఇయర్ సో ఎంటర్ ఇన్పుట్ ఐ గివెన్ అ టైమ్ సింపుల్ టెక్స్ట్ ఫీల్ ఎంటర్ యువర్ నేమ్ ఉంటుంది ఓకే ఇక్కడ మనం అగైన్ సబ్మిట్ బటన్ ఉంటుంది రీసెట్ బటన్ ఉంటుంది ఓకే లెట్స్ ఈ అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సో దిస్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ వాడు వారి ఎక్స్ప్లెయిన్ టుడే నో సబ్మిట్ ఫంక్షన్ సబ్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాము ఫంక్షన్ రీసెట్ స్క్రిప్ట్ క్లోజ్ హెడ్ క్లోజ్ బాడీ స్టార్ట్ ఫామ్ ఐమ్ టేకింగ్ ఏ సింపుల్ ఫామ్ ఫామ్కి ఆన్ సబ్మిట్ ఈవెంట్ ఆన్ రీసెట్ ఈవెంట్ నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ సింపుల్ దిస్ ఈజ్ ఏ సింపుల్ ఫామ్ ఎలిమెంట్ సింపుల్ ఫామ్ అంటే ఒక టెక్స్ట్ బాక్స్ క్రియేట్ అవుతుంది సో ఇట్ విల్ క్రియేట్ ద సబ్మిట్ బార్డర్ దిస్ విల్ క్రియేట్ ద

program again save the program and here refresh so two fields so whenever you enter the data in this field and submit click on the submit button submit event is generated so for example enter your name ramesh or father name mallesh then

ఫామ్ ఎంట్రీస్ సర్వర్కి సబ్మిట్ అయిపోయినాయి క్లియర్ అయిపోయింది చూడండి మళ్ళీ ఓకే దట్ ఈజ్ ఏ సబ్ఎంఏ ఫంక్షన్ సబ్మిట్ ఆన్ సబ్మిట్ అగైన్ మళ్ళీ ఎనదర్ డాటా సబ్ డాట్ సమ్ ఎండర్ ఇంకో ఎంట్రీ ఎంటర్ చేశాను మళ్ళీ సేమ్ నేమ్ ఎంటర్ చేశాను వేరే స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయాలి సో అందుకని ఇక్కడ ఏం చేసినట్టు ఆల్రెడీ ఎంటర్ చేసిన డాటాని క్లియర్ చేయాలి ఎప్పుడైతే క్లియర్ మీద క్లిక్ చేస్తామో ఆన్ రీసెట్ బటన్ ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఫామ్ ఫీల్స్ ఆర్ రీసెట్ చూడండి నేను ఒక ప్రోగ్రామ్లో ఫామ్ ఫీల్స్ ఆర్ రీసెట్ అనేది ఎందులో ఉన్నాయి ఆర్ఏఎస్ ఫంక్షన్లో ఉంది ఇప్పుడు ఆర్ఈస్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసినామో ఆన్ రీసెట్ సో ఆన్ రీసెట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది ఈ రీసెట్ బటన్ మీద క్లియర్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది సో ఎప్పుడైతే ఉంటుంది దీని మీద ఓకే అంటామో ఫామ్స్లో ఉన్న డాటా మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది సో దిస్ ఈజ్ ఏ ఆన్ సబ్మిట్ అండ్ ఆన్ రీసెట్ ఈవెంట్స్ ఓకే స్టూడెంట్స్ సో దిస్ ఈజ్ ఏ లాస్ట్ ద టూ ఈవెంట్రీస్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్